ఇక్కడ పానీపూరిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అందుకే మీరు ఈ స్టేట్మెంట్ ని విని కంగారు పడవచ్చు, కానీ ఇది నిజం. అక్కడ పూర్తిగా దాన్ని బ్యాన్ చేశారు. అక్కడ వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై పూర్తిగా నిషేధం విధించారు అధికారులు. అయితే ఆ నిషేధిత జాబితాలో ఎక్కువ మంది అమితంగా ఇష్టపడే పానీపూరి ఉండటం గమనార్హం. ఇంతకీ దీనిని అక్కడ ఎందుకు ఎక్కడ బ్యాన్ చేశారో తెలియాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే. నేపాల్ రాజధాని అయినటువంటి ఖాట్మండ్ లోగల లలిత్పూర్ అనే ప్రాంతంలో పానీపూరితో పాటు పలు స్ట్రీట్ ఫుడ్స్ పైన తాజాగా నిషేధం విధించారు అధికారులు. విషయం ఏమంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా కలరా వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా లలిత్పూర్ లో కలరా కేసులు భారీగా నమోదవుతుండగా తాజాగా ఆ వ్యాధి ఖాట్మండ్ కు కూడా వ్యాపించింది. ఆదివారం నుంచి ఇప్పటి వరకు ఖాట్మండు పరిధిలో 12 కలరా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ వ్యాధిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమై ఆంక్షలు విధిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. కలుషితమైన నీరు ఆహార పదార్థాల ద్వారా కలరా వ్యాపిస్తుందనే విషయం అందరికీ తెలిసినదే. ఇది ఒక అంటు వ్యాధి. కలరా సోకిన వారికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు అవుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే గంటల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకే ముగ్గ దశలో ఉన్నప్పుడే వ్యాధిని కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.